అలాగే విలోమానుపాతము అనే టాపిక్కి సంబంధించిన లెక్కలు కూడా చూడండి ఒకసారి. విలోమానుపాతానికి సంబంధించి మనం మేజర్గా పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే కనుక ఇది విలోమానుపాతము అని చూడగానే ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ పని అనేది సమానంగా ఉంటుంది, వెళ్ళే దూరము అనేది సమానంగా ఉంటుంది. అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, అది అనులోమానుపాతం చేసినప్పుడు ఎక్కడ కూడా మనకు ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండదు. కానీ విలోమానుపాతానికి ఐడెంటిఫికేషన్ ఏంటి అంటే కనుక క్లియర్గా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. మనం చదవాల్సిన సిలబస్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి, నువ్వు చదివే గంటల సంఖ్య పెంచుతూ ఉంటే నీ సిలబస్ త్వరగా పూర్తవుతుంది, అంటే రోజుల సంఖ్య తగ్గుతుంది అని అర్థం. ఓకే, అలాగే వెళ్ళాల్సినటువంటి గమ్యము ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి తక్కువ టైంలో వెళ్తాడు, తక్కువ స్పీడ్తో వెళ్ళాడు అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. వెళ్ళే డిస్టెన్స్ ఫిక్స్ అయిపోతేనే అది కూడా, అలా ఒక అంశం ఫిక్స్ అయిపోద్ది. అలా ఫిక్స్ అయిపోయిన ప్రతి లెక్క కూడా మనం ఏం చేస్తాము అంటే కనుక విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు. అంటే మొదటి వాడు ఏ పని అయితే చేస్తున్నారో రెండో వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అని అర్థం. మొదటి వాళ్ళు ఏం తింటున్నారో రెండో వాళ్ళు కూడా అదే తింటున్నారు అని అర్థం. మొదటి వాళ్ళు ఎంత దూరం అయితే వెళుతున్నారో రెండో వాళ్ళు కూడా అంతే దూరం వెళుతున్నారో అని అర్థం. అలా ఇద్దరికీ సంబంధించి ఆ అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది. అలా ఫిక్స్ అయిన ప్రతి సందర్భంలోనూ మనకి ఈ రకంగా విలోమానుపాతానికి సంబంధించి వాడుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి, 15 మంది కూలీలు 48 గంటల్లో ఒక గోడను కడితే అదే పని ఫిక్స్ అయిపోయింది. అదే పనిని 30 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కూలీలు కావాలి? 48 గంటల్లో పూర్తయింది, గతంలో 15 మంది అయితే. కానీ 48 గంటలు కాదు, 30 గంటల్లోనే పూర్తి అయిపోవాలంటున్నాడు. అంటే త్వరగా పూర్తి అయిపోవాలంటున్నాడు. అంటే జనాన్ని ఏం చేయాలి? పెంచాలి. ఇక్కడ మనం ఎప్పుడైతే టైం తగ్గించేమో, టైం తగ్గించాం కాబట్టి జనాన్ని పెంచాలి, అంటే విలోమానుపాతం అని చెప్పడం. అయితే మనకు ఐడెంటిఫికేషన్ ఏంటంటే కనుక అదే పనిని అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పనికి సంబంధించింది కాబట్టి తిండికి సంబంధించి కావచ్చు, దూరానికి సంబంధించి కావచ్చు, డబ్బులకి సంబంధించి కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, ఫిక్స్ అయిపోయింది ఒక సర్టెన్ అమౌంట్ అనే పదం కనిపించింది అంటే కనుక అది ఖచ్చితంగా విలోమానుపాతానికి సంబంధించింది. అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే కనుక మొదటి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో రెండో వాళ్ళు చేసే పని కూడా అదే అని అర్థం. అంటే ఈజ్ ఈక్వల్ టుకు సంబంధించింది అని అర్థం. మొదటి వాళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో రెండో వాళ్ళు అదే పని చేస్తున్నారు అంటే ఎలా రాస్తామో చూడ ఒకసారి. 15 మంది 48 గంటల్లో చేసే పని, 15 మంది 48 గంటల్లో చేసే పని అంటే మొదటి వాక్యము ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యమని, మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు అంటే ఆ పనికి సంబంధించి, లేదా ఆ అమౌంట్కి సంబంధించి, లేదా ఆ ఆహార పదార్థాలకి సంబంధించి, మొదటి వాళ్ళకి సంబంధించిన నెంబర్, మొదటి వాక్యానికి సంబంధించిన నెంబర్లు ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యానికి సంబంధించిన నెంబర్లు, ఇద్దరు కలిసి ఒకే రకంగా పనిచేస్తున్నారు కాబట్టి. ఇక్కడ 15 మంది 48 గంటల్లో పనిచేస్తే ఆ పనిని 30 గంటల్లో ఎంతమంది చేస్తారు అడిగాడు. ఎంతమంది 30 గంటల్లో చేస్తారు? ఇది వాడి ప్రశ్న. 15 మంది 48 గంటల్లో చేసే పని ఎంతమంది 30 గంటల్లో చేస్తారు? క్యాన్సిల్ చేస్తే సమాధానం అయిపోద్ది. అంటే మొదటి వాక్యము ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యము అంతే. మొదటి వాక్యము ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యం అంటే మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. క్యాన్సిల్ చేస్తే కనుక 15 అనేది 30లో 2 సార్లు పోద్ది, 2 అనేది 48లో 24 సార్లు పోద్ది. కాబట్టి క్లియర్గా మనకి ఎంతమంది అంటే కనుక 24 మంది. జనం ఎంతమంది కావాలి అంటే కనుక 24 మంది కావాలి. కానీ అప్పుడప్పుడు ప్రశ్న ఎంతమంది అదనంగా కావాలి అంటాడు కూడా. మనకి సమాధానం 24 వచ్చింది, కానీ ఎంతమంది అదనంగా కావాలి అంటే ఆల్రెడీ 15 మంది ఉన్నారు, ఇంకా 9 మంది అదనంగా కావాలి అంటాం ప్రశ్నలో ఏమైనా కొంచెం ట్విస్ట్ చేస్తే. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఒక నీటి తొట్టె నింపడానికి 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పడుతుంది. అవే రకమైన 5 పైపులను మాత్రమే ఉపయోగించిన ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది? అంటే మొదటి 6 పైపులు ఏవైతే ట్యాంక్ నింపుతున్నాయో, ఒక నీటి తొట్టెని చెప్పాడు,
ఈ ఆరు పైపులు ఏ ట్యాంక్ని అయితే నింపుతున్నాయో ఐదు పైపులు కూడా ఆ ట్యాంక్నే నింపుతున్నాయి. అంటే ట్యాంక్ పరిమాణం అనేది ఫిక్స్ అన్నమాట. మొదటి ఆరు పైపులు ఏ ట్యాంక్ని అయితే నింపుతున్నాయో, తర్వాత తీసుకునే ఐదు పైపులు కూడా సేమ్ కెపాసిటీ ఉన్న ఐదు పైపులు తీసుకున్నా సరే సేమ్ ట్యాంక్నే నింపుతున్నాయి, వేరే ట్యాంక్ కాదు. అందుకని అక్కడ ట్యాంక్ అనేది ఫిక్స్ అయిపోయింది. అందుకని మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఇజ్ ఈక్వల్ టు రెండవ వాక్యంలో ఉండే నెంబర్లు. కాబట్టి మొదటి వాక్యంలో ఉంటే కనుక ఆరు పైపులు ఒక గంట ఇరవై నిమిషాలు, ఆరు పైపులకి ఒక గంట ఇరవై నిమిషాలు అంటే కనుక ఎనభై నిమిషాలు కంప్లీట్గా గంట ఇరవై అని కూడా ఉంది. కాబట్టి ఏదో ఒక దాంట్లో మార్చేసుకోండి. అందుకని ఆరు పైపులకు ఎనభై నిమిషాల సమయం పడితే, అంటే ఈ ఆరు పైపులు నింపే ట్యాంక్ పరిమాణము ఈ ఐదు పైపులు నింపే ట్యాంక్ పరిమాణము సమానము అని చెప్తున్నాం, అంతే ఈజీ కూడా వేసాం. ఐదు పైపులు ఎంత సమయం తీసుకుంటాయి కాలం అడిగాడు. ఆరు పైపులకి ఎనభై నిమిషాల సమయం తీసుకుంటే ఐదు పైపులకి ఎంత సమయం తీసుకుంటాయి? ఐదు అనేది ఎనభైలో పదహారు సార్లు పోతుంది. ఐదు పదహారులు ఎనభై కాబట్టి క్లియర్గా కాలం ఎంత అంటే ఆరు పదహారులు తొంభై ఆరు నిమిషాలు. ఇప్పుడు కాలం ఎంత అంటే కనుక తొంభై ఆరు నిమిషాలు. తొంభై ఆరు నిమిషాలు అంటే కనుక ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు. ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు అని చెప్పచ్చు. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఒక రైతు వద్ద ఇరవై పశువులకు ఆరు రోజులకు సరిపడే దాణా ఉంది. అతని వద్ద ఇంకా పది పశువులు అదనంగా ఉండి ఉంటే ఆ దాణా ఎన్ని రోజులు సరిపోతుంది? ఒరిజినల్గా వాడి దగ్గర ఉండే దాణా ఇరవై పశువులకే సరిపోతుంది. ఇరవై పశువులకు సరిపోతుంది, ఆరు రోజులకే సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ, అందుకే అన్నాడు ఇంకా పది పశువులు అదనంగా ఉండి ఉంటే, ఇన్ కేస్ ఉంటే గనక అతని గతంలో అతని దగ్గర ఎంత అయితే దాణా ఉందో ఆ దాణా ఎన్ని రోజులకు సరిపోతుంది. వాడు ఎక్స్ట్రా దాణా తెచ్చారనట్లేదు, ఆడ దగ్గర గతంలో ఏ దాణా అయితే ఉందో, ఇరవై పశువులకి ఆరు రోజులకి సరిపోయే దాణా ఏదైతే ఉందో ఆ దాణా ఫిక్స్ అయిపోయింది, అది ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. దాణా ఫిక్స్ అయిపోవడం వల్ల ఇక్కడ పశువుల సంఖ్య పెరిగింది, తినేవాళ్ళు పెరిగిపోయారు. తినేవాళ్ళు పెరిగిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? రోజులు తగ్గిపోతాయి. తినేవాళ్ళు పెరిగిపోయారు కాబట్టి రోజులు తగ్గిపోతాయి. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పొచ్చు అంటే కనుక, అంటే దాణాకి మొదటి ఇరవై పశువులు ఎంతైతే దాణా తింటున్నాయో, ఇరవై పశువులు ఎంత అయితే దాణ తింటున్నాయో, పది పశువులు పెరగడం వల్ల అంటే ముప్పై పశువులకు అవే దాణా తింటున్నాయి, కాకపోతే రోజుల సంఖ్య తగ్గిపోయింది. ఓకే, కాబట్టి మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు అని చెప్తున్నాం. ఇక్కడ మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఏంటి అంటే కనుక క్లియర్గా ఇరవై పశువులకు ఆరు రోజులకు సరిపడేది, ఇరవై పశువులకు ఆరు రోజులకు సరిపడేది పది పశువులు అదనము అని చెప్పాడు. అంటే ముప్పై పశువులకు ఎన్ని రోజులకు వస్తుంది అని అడిగాడు. ముప్పై పశువులకు ఎన్ని రోజులకు వస్తుంది? క్లియర్గా క్యాన్సిల్ చేస్తే కనుక జీరో, ఏ జీరో క్యాన్సిల్, మూడు అనేది ఆరులో మనకి రెండు సార్లు పోద్ది. రెండు రెళ్ళు ఎంత అంటే కనుక నాలుగు రోజులు అని చెప్తాం. రెండు రెళ్ళు ఎంత అంటే కనుక నాలుగు రోజులు అని చెప్తాం. అయితే మనం మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు రెండవ వాక్యంలో ఉండే నెంబర్లు అని చెప్తున్నాం. అయితే ఒక దానిని మాత్రం బై రాసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది. ఏంటది అంటే కనుక జనరల్గా నేను మాట్లాడే పదం ఏంటి అంటే మారోగం పని అని చెప్తాను. పని ఫిక్స్ అయిపోయినప్పుడు మారోగం పని అని చెప్పేసి ఈ రకంగా రాస్తాను, మారోగం పని అని రాస్తాను. పని అనేది ఫిక్స్ అయిపోయినప్పుడు, అంటే విలోమానుపాతానికి సంబంధించిన అనిపించినప్పుడు మారోగం పని అని రాస్తాం. అంటే మంది రోజులు గంటలు బై పని. అంటే వాడిచ్చే వాక్యంలో కనుక పని కనుక ఉంటే, వాడిచ్చే వాక్యంలో కనుక పని ఉంటే అంటే ఐదుగురు వ్యక్తులు ఏడు రోజుల పాటు పనిచేస్తే పది కిలోమీటర్ల రోడ్డును వేశారు. పది కిలోమీటర్ల రోడ్డును వేశారు అంటాడు. అయితే
పదిహేను మంది నాలుగు రోజుల పాటు పనిచేస్తే ఎన్ని కిలోమీటర్ల రోడ్డును వేశారు అంటాడు. ఎన్ని కిలోమీటర్ల రోడ్డును వేశారు అని చెప్తాడు. ఇక్కడ మనకి జనంతో పాటుగా రోజులతో పాటుగా వాళ్ళు చేసే పని కూడా కనిపిస్తుంది, పని కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు దాణా తిన్నారు అని చెప్పారు. ఒక 20 కేజీల దాణా తిన్నాడు అని అన్నారనుకోండి, ఆ దాణా అనేది పని, వాళ్ళ పని ఏంటి తినడం. ఆ పని 10 కిలోమీటర్ల రోడ్డును వేశారు, లేదా 10 కేజీల దాణా తినేశారు, 2,500 రూపాయలు డబ్బులు అయ్యాయి. ఓకే, అలాంటి పని కనుక కనిపిస్తే డినామినేటర్ రాసుకోవాలి. అంటే మొదటి వాక్యంలో మంది రోజులు, మంది అంటే కనుక 5 × 7 గంటలు లేదు, మంది రోజులు గంటలు, ఇక్కడెక్కడ కూడా గంటలు లేదు, ఇక్కడ మంది రోజులు. పని ఎక్కడ రాసుకోవాలంటే కనుక 10 అనేది బై రాస్తాం. అలాగే 15 × 4 బై, పని ఎక్కడ రాస్తామంటే కనుక తెలియదు కాబట్టి ఎక్స్ అని రాస్తాం. 10 కిలోమీటర్ల పొడవైన రోడ్డును వేశారు, 10 కేజీలు దాణా తినేశారు. అంటే ఎవరో పశువులకు సంబంధించి మాట్లాడుకుంటే, ఓకే, మనుషులకి సంబంధించి మాట్లాడుకుంటే ఓకే, ఆహార పదార్థాలకు సంబంధించి డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి 10 మందికి 20 రోజులకు 5,000 రూపాయలు ఖర్చు అయితే అంటాడు. అక్కడ ఆ 5,000 రూపాయలు అనేది డబ్బులు కాబట్టి ఖర్చు డబ్బులు ఇక్కడ వేసుకో, పని కింద వేసుకుంటాం. ఓకే, లేదు అనుకుంటే కనుక 10 మంది 7 రోజుల పాటు 10 పుస్తకాలకు అట్టన వేసినట్టయితే అంటారు. 10 పుస్తకాలకు అట్టన వేసినట్టయితే అలా చేసే పని, అలా పనికి సంబంధించిన నెంబర్ కనుక ఇస్తే అది డినామినేటర్లు రాసుకుంటాం. అయితే మనకైతే కనుక మనకిచ్చిన పుస్తకాలు ఎక్కడ కూడా పని కనిపించలేదు కాబట్టి సాధ్యమైనంత వరకు కాదు 100% రాదు. ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు కాబట్టి పని చేస్తాను ఉద్దేశంతో చెప్పాను. ఓకే, అలాగే మరొక ప్రశ్న కూడా గమనించండి. ఒకసారి ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 20 రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కలవు, అదనంగా 25 మంది విద్యార్థులు చేరిన ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి. ఇక్కడ మనకి ఆహార పదార్థాలని చెప్పాడు తప్ప అది ఎంత బరువు అని కానీ ఎన్ని డబ్బులు అయ్యాయి కానీ చెప్పాల. అదే డబ్బులు చెప్పుంటే అది డినామినేటర్లో రాసుకుంటాం అన్నమాట. మా రోగం పని, మంది రోజులు గంటలు. మా రోగం పని అనుకోవడం వల్ల ఏంటంటే హ్యాపీగా గుర్తుంటుంది. కాబట్టి క్లియర్గా మనకి ఏం చెప్పచ్చు, ఆహార పదార్థాలు ఫిక్స్ అయిపోయాయి, 100 మంది ఏదైతే ఆహార పదార్థాలు తింటున్నారో 25 మంది విద్యార్థులు అదనంగా వచ్చారు అని చెప్పాడు. అంటే 125 మంది అయ్యారు, ఈ 125 మంది అవే తింటున్నారు. జనం పెరిగారు కాబట్టి రోజులు తగ్గిపోతాయి అని అర్థం. కాబట్టి మొదటి వాక్యంలో జనం ఏ పని అయితే చేశారో రెండవ వాక్యంలో కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఆ పని సమానము, జనం పెరగొచ్చుగాక, జనం పెరిగారు కాబట్టి రోజులు తగ్గుతాయి, కానీ ఆ పని అనేది ఫిక్స్, ఏంట పని అయితే తినడం. కాబట్టి 100 మందికి 20 రోజులకు సరిపోతే, మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు, 100 మందికి 20 రోజులకు సరిపోతే 25 మంది అదనము అంటే 125 మంది, 125 మందికి ఎన్ని రోజులకు వస్తుంది అడిగాడు. కాబట్టి క్లియర్గా 100లోను 125లోను 25 ఎక్కం పోతుంది, 25 ఐదులు 25 నాలుగు. 5 అనేది 20లో 4 సార్లు పోద్ది. ఇక్కడ క్లియర్గా 4 నాలుగు ఎంత అంటే 16 రోజులు అని చెప్పచ్చు. 4 నాలుగు ఎంత అంటే కనుక 16 రోజులు, అంటే 16 రోజులకు సరిపోతాయి అని చెప్పచ్చు అనమాట. ఇన్ కేస్ ఆహార పదార్థాలకు బదులుగా 100 మంది విద్యార్థులకు 20 రోజులకు ఆహార పదార్థాలకు ఒక 20,000 రూపాయలు ఖర్చు అయితే, 20,000 రూపాయలు ఖర్చు అయితే 25 మంది విద్యార్థులకు అదనంగా 25 మంది విద్యార్థులు చేరిన 15 రోజులకు ఓకే, 15 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. అంటే ఏదో ఒకటి మనకి క్వశ్చన్ మార్క్ పెట్టాలి కాబట్టి 3 నెంబర్లు వచ్చాయి కాబట్టి పై దాంట్లో 3 నెంబర్లు కనిపించాయి కాబట్టి కింద దాంట్లో 2 నెంబర్లు కనిపిస్తాయి, 1 నెంబర్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఆ రకంగా సమాధానం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒకసారి
ఒక పాఠశాలలో 45 నిమిషాల కాల వ్యవధిలో 8 పీరియడ్లు ఉన్నాయి. పాఠశాల గంటలు అవే అనుకుంటే, అంటే రోజుకి ఎన్ని గంటలు పని చేస్తుందని ఫిక్స్ అయిపోయింది కదా. పాఠశాల 9 to 5 పని చేయాలి అనుకుంటుంది. ఎప్పుడు 9 to 5 ఆ టైం ఫిక్స్ అయిపోయింది. ఆ టైం ఫిక్స్ అయిపోయి టైం టేబుల్ వేసుకున్నారు. టైం టేబుల్ వేసుకుంటే 8 పీరియడ్స్ వేసుకున్నారు. అలా 8 పీరియడ్స్ వేసుకున్నప్పుడు ఒక్కొక్క పీరియడ్ టైం ఎంత అంటే 45 నిమిషాలు. పాఠశాల టైం మార్చడానికి ఏమీ లేదు, కానీ పీరియడ్ల సంఖ్య పెంచాలి అనుకున్నారు. 9 పీరియడ్లు చేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే పీరియడ్ల సంఖ్య పెరిగిందో ఆటోమేటిక్గా పీరియడ్ టైం అయిపోద్ది, తగ్గిపోద్ది. ఎందుకు టైం తగ్గిపోద్ది అంటే కనుక పాఠశాల టైం అనేది ఫిక్స్, 9 to 5 లేదా 9 to 4 ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పుకొచ్చండి కనుక, మొదటిసారి పాఠశాల ఎంత టైం అయితే పనిచేస్తుందో, సెకండ్ టైం కూడా పాఠశాల అదే టైం పనిచేస్తుంది. అక్కడ పని టైం సమానం. ఇక్కడ క్లియర్గా ఏం చెప్పుకొచ్చండి కనుక, మొదటి దాంట్లోని నెంబర్లు 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు వేస్తే, 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు వేస్తే ఎంత టైం చొప్పున, ఎంత టైం చొప్పున అంటే ఎన్ని నిమిషాల చొప్పున 9 పీరియడ్లు వస్తాయి. 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు వేస్తే ఎన్ని నిమిషాల చొప్పున 9 పీరియడ్లు వస్తాయి. 9 అనేది 45లో 5 సార్లు పోతుంది. ఇక్కడ క్లియర్గా 5 8లు ఎంత అంటే 40. అందుకని సమాధానం ఎంత అంటే 40 నిమిషాలు అని చెప్పచ్చు. 9 పీరియడ్లు చేసినప్పుడు 40 నిమిషాలు అవుతుంది ఒక్కొక్క పీరియడ్ టైం. ఓకే, అలాగే మరో ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. అలాగే ఈ ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. ఒక ఫ్యాక్టరీకి కావలసిన సంఖ్యలో వస్తువులను 63 రోజుల్లో తయారు చేయడానికి 42 యంత్రాలు కావాలి. అదే సంఖ్యలో గతంలో ఎన్నైతే తయారు చేసేవారో ఇప్పుడు కూడా అదే సంఖ్యలో తయారు చేస్తున్నారు. అంటే తయారయ్యే వస్తువులు ఫిక్స్ అయిపోయాయి. 1000 వస్తువులనో లేదా 2000 వస్తువులను ఫిక్స్ అయిపోయాయి. గతంలో ఎన్ని వస్తువులు అయితే తయారు చేసేవారు ఇప్పుడు కూడా అన్నే వస్తువులు తయారు చేస్తున్నారు. అందుకని అప్పుడు మనకి 42 యంత్రాలు ఉపయోగిస్తే 62 రోజులు పట్టింది. 42 యంత్రాలు 42 మెషిన్లు ఉపయోగిస్తే 63 రోజులు పట్టింది. అలా కాకుండా మనకి 54 రోజుల్లోనే పూర్తయిపోవాలి. 63 రోజులు కాదు, 54 రోజుల్లోనే పూర్తయిపోవాలి. ఎప్పుడైతే రోజుల సంఖ్య తగ్గిందో, రోజుల సంఖ్య తగ్గింది కాబట్టి మెషిన్లు ఏం చేయాలి, ఎక్కువ తెచ్చుకోవాలి. రోజులు తగ్గాయి, రోజులు తగ్గించాలంటే కనుక మనం మెషిన్లు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మెషిన్లు ఎక్కువ పెంచుతామో ప్రొడక్షన్ పెరుగుద్ది. అందుకని క్లియర్గా మనకి అదే సంఖ్యలో తయారవ్వడానికి అని ఎప్పుడైతే పదం వాడాడో అక్కడ మనకి చేసే పని ఫిక్స్ అయిపోయింది. ప్రొడక్షన్ ఫిక్స్ అయిపోయింది. అందుకని మొదటి వాక్యం ఉండే నెంబర్లో అంటే 42 యంత్రాలు చెప్పిన పని చేస్తే మొదటిగా చేసే పని తర్వాత చేసే పని రెండూ సమానం. మొదట చేసే పని ఏంటి, 42 యంత్రాలు పనిచేస్తున్నాయి, 63 రోజుల పాటు పనిచేస్తున్నాయి ఒక పని చేయడానికి లేదా కొన్ని వస్తువులని ఉత్పత్తి చేయడానికి. 42 యంత్రాలు 63 రోజుల పాటు పనిచేస్తున్నాయి కొన్ని వస్తువులను తయారు చేయడానికి. అవే వస్తువులను, అందుకని సెకండ్ కేటగిరీ రెండు పెట్టినా అసలు సేమ్ అవే వస్తువులు. సెకండ్ టైం కూడా అదే వస్తువులు తయారు చేస్తున్నాయి. కాకపోతే ఎన్ని మిషన్లు ఎన్ని యంత్రాలు తీసుకున్నట్టయితే 54 రోజుల్లోనే పూర్తయిపోతాయని చెప్పాడు. ఎన్ని యంత్రాలు తీసుకుంటే 54 రోజుల్లోనే పూర్తయిపోతాయి. ఇటు 63లోనూ 54లోనూ మనకి 9వ ఎక్కం పోతుంది. 9 ఏళ్ళు 9 ఆర్లు. 6 అనేది 42లో మళ్ళీ 7 సార్లు పోతుంది. ఇక్కడ 7 ఏళ్ళు ఎంత అంటే 49 యంత్రాలు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక 49 అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 49 అని చెప్తాం. అక్కడ పని అనేది సమానము. ఓకే, ఇక్కడ విలోమానుపాతం ఈజీగా మనకి పని అనేది మనకి ఫిక్స్ అయిపోద్ది, దానివల్ల ఈజీగా ఎంటర్ చేయచ్చు. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన గమ్యాన్ని చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. గమ్యాన్ని చేరడానికి 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఆ గమ్యాన్ని చేరడానికి అని చెప్పాడు. అంటే 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత దూరం అయితే వెళుతుందో, 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత దూరం అయితే వెళుతుందో, 80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు కూడా అదే దూరము. కాబట్టి 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినప్పుడు దానికి 2 గంటలు పట్టింది, కానీ స్పీడ్ పెంచాడు, 80 కిలోమీటర్ల స్పీడ్ పెంచాడు. ఎప్పుడైతే 80 కిలోమీటర్లకి స్పీడ్ పెంచాడో, అంటే గతంలో ఉన్నదానికంటే 20 కిలోమీటర్ల స్పీడ్ పెరిగింది, ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో ఏమవుతుంది, టైం తగ్గిపోతుంది. అందుకని విలోమానుపాతము. ఎందుకు టైం తగ్గిపోయింది, గమ్యం ఫిక్స్ అయిపోవడం వల్ల. అది గమ్యం ఫిక్స్ అవ్వలేదు అనుకోండి టైం తగ్గుందో చెప్పలేము మనం, వాడు ఎంత దూరం అయినా పోవచ్చు కదా, కానీ ఇక్కడ గమ్యం ఫిక్స్ అయిపోయింది అందుకని. కాబట్టి మొదటిగా ఎంత దూరం అయితే వెళ్ళాడో రెండవసారి వెళ్ళిన దూరము సమానము అని అర్థం. కాబట్టి మొదటిగా మనకి 60 కిలోమీటర్ల స్పీడ్తో 2 గంటల పాటు ప్రయాణిస్తే, 60 కిలోమీటర్ల స్పీడ్తో 2 గంటల పాటు ప్రయాణిస్తే మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఇస్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు అని చెప్తున్నా. మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఏమున్నాయి, 60 కిలోమీటర్లు 2 గంటలు. రెండో వాక్యంలో ఉండే నెంబర్లు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఎంత సమయం పడుతుందని అడిగాడు. 60 స్పీడ్తో వెళితే 2 గంటలు పట్టినప్పుడు 80 స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత కాలం పడుతుంది, గమ్యం ఫిక్స్ అయిపోవడం వల్ల మొదటి వాక్యము ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యం, మొదటి వాక్యము ఇజ్ ఈక్వల్ టు రెండో వాక్యం. కామన్గా ఉండే 0 0 క్యాన్సిల్. ఇంకా పోవడానికి ఛాన్స్ ఏముంది అంటే కనుక 2 అనేది 8లో క్లియర్గా మనకి 4 సార్లు పోద్ది, 2 అనేది 8లో మనకి 4 సార్లు పోతుంది. ఇంకా మనకు అవకాశం ఏముంది అంటే 6లోను 4లోను మనకి 2 ఎక్కం పోతుంది, 2 రెళ్ళు 2 మూళ్ళు. ఇంకా పోవడానికి ఏం ఛాన్స్ లేవు, 2 తీసుకొచ్చాడు. కాలము ఈజ్ ఈక్వల్ టు 3/2 గంటలు. 3/2 అంటే కనుక 1.5 గంటలు, 1.5 గంటలు అంటే గంటన్నర అని చెప్పచ్చు, గంటన్నర అని చెప్పొచ్చు అనమాట. 1.5 అంటే ఒక గంటన్నర, 1 గంట ప్లస్ అరగంట లేదా 90 నిమిషాలు కింద ఉన్న ఆప్షన్ బట్టి. కాబట్టి 80 స్పీడ్తో వెళితే కనుక ఆ గమ్యాన్ని గంటన్నరలో చేరుకుంటుంది అని చెప్పచ్చు. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించండి. ఒకసారి ఒక మిఠాయి ప్యాకెట్టు 24 మంది పిల్లలకు పంచితే ప్రతి ఒక్కరికి 5 మిఠాయిలు వస్తాయి, పిల్లల సంఖ్య 4 తగ్గితే ఒక్కొక్కరికి 8 మిఠాయిలు వస్తాయి. జాగ్రత్తగా గమనించండి ఒకసారి, ఒక మిఠాయి ప్యాకెట్టే పంచుతున్నాడు, 24 మందికి పంచినా ఆ మిఠాయి ప్యాకెట్టే, పొరపాటుగా 4 తగ్గినా సరే అదే మిఠాయి ప్యాకెట్ పంచుతున్నాడు. మిఠాయి ప్యాకెట్ ఒకటే కాబట్టి, ఒక మిఠాయి ప్యాకెట్ అని చెప్పాడు కాబట్టి జనం తగ్గారు కాబట్టి వచ్చే మిఠాయిల సంఖ్య పెరుగుతుంది. జనం మనకి తగ్గితే మిఠాయిల సంఖ్య పెరుగుతుంది, విలోమానుపాతం అంటాం. కానీ జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ప్యాకెట్ మిఠాయి ప్యాకెట్ ఏదైతే ఉందో అది ఈక్వల్. మొదటిసారి పంచినప్పుడు మిఠాయి ప్యాకెట్ ఏదైతే ఉందో రెండవసారి పంచినప్పుడు కూడా మిఠాయి ప్యాకెట్ అదే. అందుకని 24 మంది పిల్లలకి ఏదైతే పంచాడో, 4 తగ్గినప్పుడు 20 మంది పిల్లలకు అదే ప్యాకెట్ పంచాడు. కాబట్టి 24 మందికి పంచినప్పుడు ఒక్కొక్కరికి 5 మిఠాయిలు వచ్చాయని చెప్పాడు. మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఇజ్ ఈక్వల్ రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. రెండో వాక్యం అంటే పిల్లల సంఖ్య 4 తగ్గితే అన్నాడు, అంటే ఎంతమంది, 20 మంది. 20 మందికి 8 మిఠాయిలు వస్తాయి, ఇది వాడి ప్రశ్న. 5 అనేది 20లో క్లియర్గా మనకి 4 సార్లు పోద్ది, 4 అనేది 24లో 6 సార్లు పోద్ది. కాబట్టి ఒక్కొక్కడికి వచ్చే మిఠాయిలు ఎన్ని అంటే కనుక 6 అని చెప్పచ్చు. ఒక్కొక్కడికి వచ్చే మిఠాయిలు ఎన్ని అంటే కనుక 6 అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనకి విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు కూడా డిస్కస్ చేసుకోవచ్చు. దీని ముందు ఏం మాట్లాడుకున్నాం మనం, అనులోమానుపాతానికి సంబంధించిన లెక్కలు డిస్కస్ చేసుకున్నాం, తర్వాత విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు డిస్కస్ చేసుకున్నాం. విలోమానుపాతం అనగానే ఏమీ లేదు, సింపుల్ పాయింట్, పని సమానం, తినే ఆహార పదార్థాలు సమానం, చేరే గమ్యం సమానం,
ఇలా ఎప్పుడైతే మనకు ఒక ఫిక్స్డ్గా కనిపిస్తుందో అవన్నీ విలోమానుపాతం. మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి లెక్క చూస్తూ చెప్పేయచ్చు అనమాట. అనులోమానుపాతం అన్ని కంపారిజను, విలోమానుపాతం అంతా కూడా మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ టు రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. అది ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక ఎగ్జామ్లో ఇది అనులోమానుపాతము ఇది విలోమానుపాతము తెలియాలంతే. ఆ తెలియడం కోసమే జనరల్గా ఒక పాయింట్ మాట్లాడాను, జనరల్గా ఒక పాయింట్ మాట్లాడాం. ఒక అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది, ఇక్కడ ఒక ప్యాకెటే పంచుతున్నాడు, వాడు వెళ్ళే గమ్యం సమానము, 60 స్పీడ్తో ఏ దూరం అయితే వెళ్ళాడో 80 స్పీడ్తో కూడా అదే దూరాన్ని వెళుతున్నాడు, 20 మంది పశువులకు ఏ దాణా అయితే పెట్టాడో 30 మంది పశువులకు కూడా అదే దాణా పెట్టాడు. అక్కడ మనకి అలా ఫిక్స్ అయిపోతాయి. ఒక గోడను కడుతున్నప్పుడు మనకి 20 మంది కూలీలు ఏ గోడనైతే కట్టారో 15 మంది కూలీలు అదే గోడను కడుతున్నారని చెప్పాడు. గోడ అనేది సమానం, అక్కడ ఫిక్స్ అయిపోయింది అది. అలా ఎప్పుడు ఫిక్స్ అయిపోయినా సరే మొదటి వాక్యంలో ఉండే నెంబర్లు ఈజ్ ఈక్వల్ రెండో వాక్యంలో ఉండే నెంబర్లు. దానికోసం మీకు జనరల్గా ఏం చెప్పాను, మా రోగం పని అని చెప్తున్నాను. మా రోగం పని మంది, రోజులు, గంటలు, ఎప్పుడు ఈ మూడు గుణించాలి బై పని. మంది, రోజులు, గంటలు, ఎంతమంది ఇన్ని రోజుల పాటు ఇన్ని గంటలలో చేశారో అనగానే గుణించేయండి. అది కాకుండా కొత్తగా ఒక పదం కనిపిస్తుంది, 5 కిలోమీటర్ల రోడ్డు వేశారు, 10 పుస్తకాలకు అట్ట వేశారు, ఓకే, 5000 రూపాయలు ఖర్చు అయ్యాయి, ఎంత బరువును మోశారు అని ఒక పని చెప్తూ ఉంటాడు. ఆ పని ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే డినామినేటర్లో ఉండాలి. ఓకే, కాబట్టి ఈ లెక్కలు మనకైతే మనకి మన టెక్స్ట్ బుక్లు ఎక్కడ లేవనుకోండి. కాబట్టి మనకి ఈ 8th క్లాస్లోను 6th క్లాస్లోను మనకి అనులోమానుపాతము విలోమానుపాతానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి.